మోసం మోసం సార్, మీరు పెద్దోళ్ళు, మీరు మీరు గమనించాలా. ఎందుకండి నేను మాట్లాడే, మీరు వింటే కదా, మీరు 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 కట్ చేయడానికి చూస్తున్నారు, అది నేను మాట్లాడేది. అన్ని మాట్లాడేది విన్నాను, రిపోర్ట్ రిపోర్ట్ అని చెప్తా ఉన్నారు, వింటానే ఉన్నాను. మీరు ఎంతవరకు న్యాయం చేస్తారు శాలరీ గురించి అది అడుగుతున్నాను నేను, అది మీరు చెప్పండి ఫస్ట్. అదే సార్ 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 సార్, మీరు కోప్పడేది కాదు, మీరు కోప్పడేది కాదు సార్. ఇక్కడ ఇక్కడ పరిస్థితి, మీ శాలరీలు మీరు 200 ఒకసారి ఆలోచించండి. వెంకటరెడ్డి బాయ్, మీకు శాలరీ పడిందో లేదో నాకు తెలియదు, కానీ మనకి పడింది, మా కడుపు మండుతుంది. మేము 4,000 5,000 ఖర్చు పెట్టి మీ కంపెనీలో వర్క్ చేస్తే మీరు చేసే న్యాయం ఇదేనా? ఆఫర్ లెటర్లో, హలో సార్, ఆఫర్ లెటర్లో వెంకటరెడ్డి బాయ్ 21,000 మెన్షన్ చేస్తున్నారు. మీరు ఫస్టే టార్గెట్ బేస్ అని మీరు ఎప్పుడు మెన్షన్ చేయలేదు దాంట్లో. అలాంటి మెన్షన్ చేయనిది, మేము గుడ్డిగా వర్క్ చేసాం అక్కడ. మిమ్మల్ని ఎంప్లాయిస్ అని రెస్పెక్ట్ ఇచ్చి మేము వర్క్ చేసి, మీరు అదే పనిగా మేము ఉపవాసం టైంలో కూడా కడుపు ఇది పెట్టుకొని వెళ్ళి చేసాం. మీరు మాకు ఏం న్యాయం చేశారు అది నేను అడిగేది. రిపోర్ట్ సార్, రిపోర్ట్లు మీకు కొత్త కంపెనీ రిపోర్ట్లు మీకు తొందరగా ఒకేసారి వచ్చేవి. మీరు రిపోర్ట్ గురించి ఆలోచిస్తున్నారు, మేము ఇక్కడ పెట్రోల్ గురించి, మేము పెట్టిన టైమింగ్ గురించి చెప్తున్నాను నేను. సార్ ఇలా మీటింగ్లు మాత్రం పెట్టడం చిన్న మాట సార్, మధ్యలో నన్ను వచ్చినందుకు. ఇలా మీటింగ్లు రిపోర్ట్ల గురించి అడగవాగండి. ఇప్పుడు శాలరీ లేసిన గురించి మాట్లాడండి మీరు. ఎవరు అది ముందు చెప్పలేదు కదా సార్, మీరు టార్గెట్ గురించి చెప్పలేదు ముందర మీరు. హలో మాట్లాడండి వెంకటరెడ్డి బాయ్, అడుగుతున్నప్పుడు మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? ఎవరండి? అందరికి జరిగింది, స్క్రీన్ షాట్ పెట్టమంటారా? ప్రతి ఒక్కరికి ఆ టార్గెట్ ఈ శాలరీ అని చెప్పి 200 500 ఏందండి అది? మీకు తెలియదా? గ్రూప్ లో మెయిన్ గ్రూప్ లో పెట్టింది తెలియదు. మీరు ఆగండి, రిపోర్ట్ లేదండి. ఇంకా తిరుగుతుంటే మేము తిరిగి చేస్తున్నప్పుడు మాకు శాలరీల గురించి మాట్లాడుతుంటే రిపోర్ట్ గురించి అడుగుతున్నారు ఏంది మీరు? సార్ వెంకటరెడ్డి బాయ్, వెంకటరెడ్డి బాయ్, మీరు ఇంకా రిపోర్ట్ గురించే మాట్లాడుతున్నారు. మీకు అర్థం కా, మీకు చెప్పేది అర్థం అవుతుంది, మళ్ళీ మీరు రిపోర్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నాను నేను. మేము తిరిగిన గురించి అడుగుతున్నాం బాయ్, మీకు అర్థం అవుతుందా? మేము తిరిగిన గురించి అడుగుతున్నాం, నేను దాని గురించి చెప్తున్నాను. రిపోర్ట్ గురించి మాకు కూడా తెలుసు, ఎన్ని డెలివరీ అయ్యాయి, ఎన్ని అయ్యాయి అనేది అన్ని మనకు తెలుసు. వెంకటరెడ్డి తెలుసు, దిలీప్ తెలుసు, అందరు తెలుసు. ఇప్పుడు రిపోర్ట్ సెపరేట్ గా రావడానికి ఏం లేదు, ప్రాబ్లం లేదు. నేను ఏం చెప్తున్నానంటే తిరిగిన దాని గురించి అడుగుతున్నాం మేము, శాలరీస్ అది మేము అడుగుతున్నది. మీ రిపోర్ట్స్ మీరు పక్కన పెట్టుకోండి, మా తిరిగే గురించి చెప్పండి. మీరు ఎంతవరకు న్యాయం చేశారు అది చెప్పండి ఫస్ట్. మళ్ళీ అదే వాడతారు, అదే అదే మాట మాట్లాడుతుంటే ఎట్టని? ఏంది రిపోర్ట్స్ ఏంది చెప్పండి, రిపోర్ట్స్ ఏముంటాయి చెప్పండి ఫస్ట్, అది ఏముంటాయి చెప్పండి వెంకటరెడ్డి బాయ్, రిపోర్ట్స్ ఏముంటాయి? సేల్ గురించే కదా ఉండేది, మా గురించి, మా ఫిజికల్ గురించి చెప్పండి ఫస్ట్. సార్ సార్ మోహన్ సార్, కొద్దిగా ఆపండి మీరు. నిఖిల్ సారే, మీరు ఎందుకు ఇంత మాట్లాడతారు? మీ వాయిస్ మాకు తెలియదు అనుకుంటున్నారా? మీ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు మేము, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు నిఖిల్ సార్. మీరు మీరు మాట్లాడేది ఫేస్ టు ఫేస్ మాట్లాడండి, తెలియదు అనుకుంటున్నారు మీరు. మీరు మళ్ళీ వెంకట్తో మాట్లాడుతున్నారు,
చెప్పండి సార్. నీకు తెలీదా బాయ్, వెంకటరెడ్డి బాయ్ రిపోర్ట్ తెలీదా? నీకేం కావాలి చెప్పు, రిపోర్ట్ చెప్పు, నేను చెప్తాను చూడు. నా ఐదు ఐదు ఆర్డర్లు వేశాను, ఆరు ఆర్డర్లు వేసాను, ఒక ఆర్డర్ కాలేదు, ఐదు డెలివరీ అయ్యాయి, 20 రోజులు వర్క్ చేశాను, దాని గురించి శాలరీ గురించి అడుగుతున్నాను, అది చెప్పు. అది నేను చెప్పింది, నీకు జిఎంఈ గురించి అడుగుతున్నావు నువ్వు. ఆ క్వశ్చన్, ప్రతి ఒక్కటి జిఎం ఎంత చేసావు, నువ్వు ఎన్ని చేసావు, నేను తిరిగిన గురించి చెప్తుంటే నువ్వు జిఎం అడుగుతున్నావు. నువ్వు కంపెనీ గురించి, శాలరీ గురించి మాట్లాడు వెంకటరెడ్డి భాయ్, ఇవంతా కాదు, శాలరీ గురించి మాట్లాడు. నువ్వు జిఎం గురించి మాట్లాడుతున్నావు, 2 మంత్స్ నుంచి వెంకటరెడ్డి చేస్తున్నాడు, దాని గురించి సమాధానం ఏంది? ఒకరు మాట్లాడండి, ఒకరు మాట్లాడండి. మీరు ప్లాట్ఫామ్ లో దిగండి సార్, ఏమైనా తెలుస్తుంది, మీరు ఆడ మాట్లాడితే ఏమైనా తెలుస్తుంది. 0-0 అంటే ఇక్కడ ఖర్చు పెట్టింది, మీరే మీరేమైనా ఇస్తారా మాకు? సార్ నిఖిల్ సార్, నిఖిల్ సార్ ఈ మాటలు మాట్లాడకండి నిఖిల్ సార్. మీరు నేను మాట్లాడేది క్లారిటీగా చెప్పండి నిఖిల్ సార్. మీరు క్లారిటీ మాకు తెలీదా, మీ వాయిస్ మాకు తెలీదా?